నమస్కారం. గ్రహణ సమయంలో చేసే జపం అత్యంత శక్తివంతమైనదని ఒక పూర్తి పురశరణతో సమానమని మనకు శాస్త్రం చెప్తుంది. అయితే ఆ గ్రహణ సమయంలో ఎలాంటి దేవతా మంత్రాలు మనం సాధన చేసుకోవచ్చు, ఆ జప విధానం ఎలా ఉంటుంది, ఇదన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాబోయే ఒక 15 రోజుల్లోనే రెండు గ్రహణాలు రాబోతున్నాయి. అక్టోబర్ 25వ తారీఖున సూర్యగ్రహణం, అలాగే నవంబర్ 7-8 తారీఖుల్లో చంద్రగ్రహణం వస్తున్నాయి. ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. మనకు ఆల్రెడీ మంత్ర ఉపదేశం అయ్యి సాధన చేస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వద్దు. ముందుగానే ప్లాన్ చేసుకొని మీరుంటున్న ప్రాంతాన్ని బట్టి ఏ సమయంలో గ్రహణం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ టైమింగ్స్ తెలుసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ గ్రహణ సాధన చేయండి. timeanddate.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీ ప్రాంతాన్ని బట్టి ఆ గ్రహణం ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎన్ని గంటలకి పూర్తవుతుందన్న విషయాలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నేను ఆ వివరాలని, ఆ వెబ్సైట్ వివరాలని ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చూడొచ్చు మీరందరూ. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రహణ సాధన ఇంట్లో కాకుండా ఒక మంచి పుణ్యక్షేత్రాల్లో, శక్తివంతమైన పీఠాల్లో, లేదంటే నదులు సముద్రాల తీరాల్లో, ఎత్తైన కొండల మీద మాత్రం చేయండి. అది చాలా ఫలితాన్ని ఇస్తుంది. ముందుగా అసలు ఏంటి గ్రహణ సమయంలో చేసే జపం, ఎందుకు శక్తివంతం అనేది వేదిక సైన్స్ ఆర్ యోగిక్ సైన్స్ ఏం చెప్తుందంటే, మన మనస్సు చంద్రుని ఆధీనంలో, శరీరం భూమి ఆధీనంలో, అలాగే మనస్సు శరీరం రెండు కూడా సూర్యుని ఆధీనంలో ఉంటాయట. ఎప్పుడైతే ఈ మూడు కూడా, అంటే చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే తలంలో ఒకే వరుసలోకి వస్తారో, మనిషి యొక్క, భూమి మీద ఉన్న మనిషి యొక్క ఆలోచన శక్తి తరంగాలు అతి సులువుగా విశ్వంలోకి ప్రయాణించగలుగుతాయి. అంటే భూమి వాతావరణాన్ని దాటి సులువుగా వేగంగా విశ్వంలోకి ప్రయాణించి ఆ తర్వాత దేవతాలోకాలకి చేరుతాయి. ఈ గ్రహణ సమయం అనేది మన శక్తిని విశ్వశక్తితో అనుసంధానించడానికి అత్యంత అనువైన సమయం, అత్యంత విలువైన సమయంగా మన శాస్త్రం చెప్తుంది. అలాగే మోడర్న్ సైన్స్ ఈ గ్రహణాల మీద చేసిన కొన్ని పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్స్ వల్ల తెలిసిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల పైన 1000 కిలోమీటర్ల వరకు ఉన్న ఆ ప్రాంతాన్ని అయానాస్ఫియర్ అంటారు. అది ఏంటంటే ఒక థిక్ లేయర్ అన్నమాట, ఒక దట్టమైన ఒక వలయం, భూమి చుట్టూ ఉండే ఒక వలయం. ఆ అయానాస్ఫియర్లో ఉండేది ఏంటంటే ఎలక్ట్రికల్ పార్టికల్స్. భూమి మీద సూర్యకిరణాలు పడినప్పుడు అవి పూర్తిగా ఛార్జ్ అయ్యి, అంటే పూర్తిగా శక్తివంతమయ్యి ఆ లేయర్ చాలా దట్టంగా, చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా ఉంటుందట. ఆ సమయంలో, అంటే ఆ అయానాస్ఫియర్ దృఢంగా మందంగా ఉన్న సమయంలో, భూమి మీద నుంచి విశ్వంలోకి కానీ, అట్లాగే విశ్వంలో నుంచి భూమి మీదకి కానీ శక్తి తరంగాలు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని, ఈజీగా రావు. అంటే అది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అయితే రాత్రిపూట అదే అయానాస్ఫియర్ అనేది కొంచెం పలచబడుతుంది, కొంచెం బలహీనపడుతుంది. ఎందుకంటే రాత్రిపూట సూర్యకిరణాలు ఉండవు కాబట్టి ఆ లేయర్లో ఉన్న ఎలక్ట్రికల్ పార్టికల్స్ ఛార్జ్ అవ్వవు. సో అందుకని అవి బలహీన పడతాయి. అందుకనే చూడండి, మన శాస్త్రంలో కూడా రాత్రిపూట జపం చేస్తే శక్తివంతం అని, పగటి కన్నా కానీ రాత్రిపూట జపం చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఆ సమయంలో ఆ శక్తి తరంగాలు సులువుగా విశ్వంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. అలాగే గ్రహణం సంభవించిన టైంలో ఆ అయానాస్ఫియర్ అనేది పూర్తిగా బలహీన పడిపోయి చాలా పలచబడుతుంది. అది దానిలో ఉన్న ఫిల్టరింగ్, ఆ లక్షణం పూర్తిగా బలహీనపడుతుంది అన్నమాట. ఆ సమయంలో భూమి మీద నుంచి ఎలాంటి శక్తి తరంగాలైనా సరే, ఎలాంటి ఆ వైబ్రేషన్స్, ఆ వేవ్స్ చాలా సులువుగా భూమి ఉపరితలం నుంచి కూడా స్పేస్లోకి, అంటే విశ్వంలోకి వెళ్ళిపోతాయి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ విషయాన్ని ఈ అయానాస్ఫియరు, ఈ ఎలక్ట్రికల్స్, ఈ పార్టికల్స్ ఛార్జ్ అవడం, ఇవన్నీ కూడా మనకు కొన్ని యుగాల క్రితం మన వాళ్ళు ముందుగానే తెలుసుకొని గ్రహణ సమయంలో జపం చేస్తే, జప సాధన చేస్తే అత్యంత శక్తివంతం అని ఆ రోజే చెప్పారు.
అంటే సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ అయానోస్ఫియర్ అనేది పలచగా థిన్ లేయర్గా అయినప్పుడు వీక్గా అంటే బలహీనంగా ఉన్నప్పుడు మనం జపం చేయాలన్నమాట అంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ లేయర్ బలహీనపడుతుంది సైన్స్ చెప్పిన ప్రకారం నైట్ టైమ్స్ అట్లాగే అమావాస్య పౌర్ణమి ఇంకా గ్రహణ సమయాల్లో సో ఈ గ్రహణం జరిగినప్పుడు బాగా బలహీనంగా ఉంటుంది కాబట్టి మనం చేసే జపం ఆ జపం ద్వారా పుట్టిన ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా స్పీడ్గా ఈజీగా విశ్వంలోకి విశ్వశక్తిలోకి వెళ్ళి కలుస్తాయి అన్నమాట అందుకే మనకు సనాతన ధర్మం చెప్పే కొన్ని కొన్ని విషయాల్ని పూర్తిగా తర్కించాల్సిన అవసరం ఉండదు డెఫినెట్గా ప్రతిదానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది సైన్స్ ద్వారా ఇంకా ప్రూవ్ కాలేదు కదా అని మనం దానికోసం ఎదురు చూస్తూ కూర్చోక్కర్లేదు పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ సనాతన ధర్మాన్ని నమ్మితే మనం ఎన్నో అద్భుతమైన కార్యాలు సాధించవచ్చు ఎంతో శక్తివంతమైన శక్తుల్ని సిద్ధుల్ని పొందవచ్చు ఎలా చేయాలి దానికి ప్రత్యేకంగా వేరే పద్ధతి ఏమీ లేదు ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో ఆ టైం జాగ్రత్తగా తెలుసుకొని ఆ గ్రహణానికి ముందు పట్టు స్నానం చేయాలి అంటే ముందు స్నానం చేసి జపాన్ని కూర్చోవాలి అలాగే సాధనంత అయిపోయిన తర్వాత అంటే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి ఈ రెండే కొత్త విషయాలు మరొకటి ఏంటంటే ఆ గ్రహణం ఉన్నంతసేపు కూడా అది గంట కావచ్చు 3 గంటలు 6 గంటలు ఎంతసేపు అయితే అంతసేపు కూడా జపం చేయడానికి పూర్తిగా మంత్ర ఉచ్చారణ చేయడానికి ప్రయత్నం చేయండి పూజలు మిగతావి ఇప్పుడు న్యాసాలు ఇలాంటి విధి విధానాలన్నీ కొంచెం 10 నిమిషాల్లో లేదా 15 నిమిషాలు ముందుగానే మొదలుపెట్టి అవి పూర్తి చేసేసుకొని కరెక్ట్గా గ్రహణం ఆ సమయం ఎంతైతే ఉంటుందో అంత సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటే అది మంచి పద్ధతి అంటే మనకు ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు గ్రహణ సమయంలో ఏ దేవతా మంత్రాలని జపం చేసుకోవచ్చు అంటే గ్రహణ సమయాల్లో ఉగ్రదేవతా మంత్రాలని మాత్రమే మనం జపం చేసుకోవచ్చు సాత్విక దేవతల మంత్రాలని సాధన చేయకూడదు అది శాస్త్రం చెప్పే విషయం అయితే దశమహా విద్యల్లో ఒక కమలాత్మిక దేవత మంత్రాన్ని తప్ప మిగతా అందరి దేవతల మంత్రాలని కూడా చేసుకోవచ్చు ఆ విధంగా ఎన్నో వందల వేల మంత్రాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం చెప్పుకోలేం కాబట్టి మీకు ఏ గురువు అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించారో ఒక్కసారి ఆ గురువుని అడిగి తెలుసుకొని గ్రహణంలో చేయవచ్చో చేయకూడదో తెలుసుకున్నాక మీరు గ్రహణంలో ఆ మంత్ర సాధన చేయడానికి ప్లాన్ చేసుకుంటే మంచిది ఇకపోతే లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఆ సమయంలో చదవచ్చా అంటే చాలామంది గురువులు చదవకూడదు అంటారు ఎందుకు చదవకూడదు చదివితే ఏమవుతుంది అన్న విషయం నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు కొంతమంది గురువుల్ని అడిగాను కానీ వాళ్ళ సమాధానం అంత సంతృప్తికరంగా నాకు అనిపించలేదు అందులో మర్మం ఏంటో తెలియనప్పుడు గురువుల మాట పెద్దల మాట ఆచరించడం ఉత్తమం ఓం శ్రీ మాత్రే నమః.